నమస్తే. ప్రతి ఒక్కరికి ఈరోజు మల్కాజ్గిరిలో ఉన్న ప్రతి ఒక్కరికి ఒక మెసేజ్ ఏంటంటే, నేను ఉన్నన్ని రోజులు నన్ను చాలా బాగా చూసుకున్నారు. ఇంకొక రోజు మిగిలింది. ఈరోజు క్యాంపెయినింగ్ అయిపోయింది, లాస్ట్ ఫినిష్ అయిపోయింది. ఒక్కరోజు మిగిలింది, ఎల్లుండి ఓటింగ్ ఉంది. దయచేసి కాంగ్రెస్కు ఓటేయండి, రేవంత్ అన్నకు ఓటేయండి, రేవంత్ అన్నను గెలిపించుకోండి. తర్వాత నేను హైదరాబాద్కి వచ్చేటప్పుడు ఫస్ట్ ఒకటే ఆలోచించాను, కొద్దిగా భయపడ్డాను. ఎందుకంటే హైదరాబాద్కు చాలా తక్కువ వస్తాను. నేను ఉండేది బెంగళూరు గుల్బర్గా అండ్ కోడంగల్. నేను హైదరాబాద్కి ఎప్పుడో ఒకసారి వస్తుంటాను, చాలా తక్కువగా. నేను చదువుకున్నది హైదరాబాద్, పెరిగింది హైదరాబాద్, పుట్టింది హైదరాబాద్, బట్ నాకు అంతా ఒక్కసారి పెళ్ళైపోయినాక నేను హైదరాబాద్ రావడం విడిచిపెట్టాను. సో నేను వచ్చేటప్పుడు కొద్ది వెనుక ముందలు చూస్తే, అక్కడికి వచ్చాక నేను మల్కాజ్గిరిలో హప్సిగూడలో ఉన్నాను. అన్న నాకు ఒక మంచి ఫెసిలిటీస్ ఇచ్చారు హప్సిగూడలో. సో నేను అక్కడ ఉన్నప్పుడు నాకు అక్కడున్న ప్రజలు, అక్కడున్న మల్కాజ్గిరి కాన్స్టిట్యూన్సీలు ఉన్న హైదరాబాద్ ప్రజలందరూ నన్ను ఎంత లవింగ్గా వాళ్ళ ఇంట్లో పిలుచుకున్నారు, ఎంత లవింగ్గా, ఎంత కేరింగ్గా నన్ను చూసుకున్నారంటే నేను నిజం చెప్తున్నా చాలా సంతోషపడ్డాను. వాళ్ళు నాకు అన్నం తినమ్మని, యాజ్ అ లాంగ్ టైం నుంచి వాళ్ళకు నేను ఫ్రెండ్ లాగా, వాళ్ళ ఇంటి బిడ్డలాగా, ఎన్నో ఏళ్ళ నుంచి ఫ్యామిలీ ఫ్రెండ్ లాగా నన్ను వాళ్ళు చూసుకున్నారు. సో చాలా థ్యాంక్స్, నాకు చాలా థ్యాంక్స్ అండి మీ అందరికీ. చాలా రెస్పెక్ట్ ఇచ్చారు. అక్కడున్న ప్రతి ఒక్కొక్క పేరున ప్రతి ఒక్క బిడ్డ నిజం చెప్తున్నాను నన్ను ఎంతో లవింగ్గా చూశారు. రోడ్ మీద పోయే ఒక మనిషిని కూడా మాట్లాడి నేను అడిగాను, ప్లీజ్ అన్నకు ఓటేయమంటే, వాళ్ళు కూడా అంతే లవింగ్ అండ్ కేరింగ్తో ఎంత రెస్పెక్ట్ ఇచ్చి నన్ను మాట్లాడారంటే నేను లైఫ్లో మర్వాను నేను హైదరాబాద్ ట్రిప్ని. సెకండ్ థింగ్, అన్న నన్ను మంచి చూసుకున్నారు, రేవంత్ అన్న నాకు ఒక మంచి ఫెసిలిటీస్ ఇచ్చారు. నాకు నాతో ఉండే వాళ్ళను చాలామందిని చూసి నన్ను పెట్టి నన్ను సెక్యూరిటీగా నాకు మంచి సెక్యూరిటీ ఇచ్చారు. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ. తర్వాత అన్నకు ఓటేయండి, రేవంత్ అన్నకు ఓటేయండి, రేవంత్ అన్నను గెలిపించుకోండి. అడిగేది ఒకటే, గెలిపించుకోండి, కాంగ్రెస్ని గెలిపించుకోండి, రేవంత్ అన్నను గెలిపించుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.